13వ తారీఖు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి. మనకి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పాత జిల్లాల యొక్క పరిధిలో గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ యొక్క నియోజకవర్గాలకు గాను బయానియల్ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి షెడ్యూల్ మేరకు యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. ఇప్పటికే మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. ప్రతి మండలంలోనూ ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ఎంసీసీ టీమ్స్తో పాటు ప్రతి మండలంలోనూ ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేసి ఈ ఎంసీసీని అమలు చేస్తూ ఉన్నాము. వీటి మీద ఎక్కడైనా ఎటువంటి కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా వాటి మీద రెస్పాండ్ అవ్వడానికి కూడా టీమ్స్ అలాగే సెక్టర్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా మేజిస్ట్రేట్ అధికారాలతో వారిని కూడా బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ మరియు ఇతర రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ ఈ ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఎంసీసీని పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు డైలీ రిపోర్ట్స్ కూడా ఈసీఐ మరియు సీఈఓ వారికి పంపించడం జరుగుతోంది. అలాగే ఎన్నికలు నిర్వహించడానికి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియామకం చేసుకోవడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, ముగ్గురు పోలింగ్ అధికారులతో బృందాలను ఏర్పాటు చేసుకొని వీరందరికీ కూడా 2 రౌండ్స్ ట్రైనింగ్ కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు వినియోగంలో ఉంటాయి కాబట్టి ప్రతి డివిజన్ అధికారికి వారి పరిధిలో స్ట్రాంగ్ రూమ్స్ని ఏర్పాటు చేసుకొని ఈ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ బ్యాలెట్ బాక్స్ నిర్వహణకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. అక్కడ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం కానీ పోలీస్ సెక్యూరిటీ కానీ అన్ని రకాల నియమ నిబంధనలను పాటిస్తూ ఈ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ మనకి గడిచిన 6 సంవత్సరాల కంటే పోల్చుకున్నట్లయితే ఎక్కువ శాతం అభ్యర్థులు ఎలక్టర్స్గా నమోదు చేయబడ్డారు. మొత్తం మన జిల్లా పరిధిలో 107635 మంది పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటర్స్గా ఎన్రోల్ చేయబడ్డారు. అలాగే టీచర్స్లో 8165 మంది టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి ఓటర్స్గా ఎన్రోల్ చేయబడ్డారు. ఈ ఓటర్ రోల్ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్స్ కంప్లీట్ చేసి రిటర్నింగ్ అధికారులు, ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్ కూడా ఇప్పటికప్పుడు ఆ వివరాలన్నీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్తో షేర్ చేయడం జరిగింది. అలాగే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులందరికీ కూడా ఈ ఎలక్టరల్ రోల్ కాపీని అందించడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి సంబంధించి 129 పోలింగ్ స్టేషన్లు, టీచర్ల నియోజకవర్గానికి 40 పోలింగ్ స్టేషన్లు గుర్తించి ఆ పోలింగ్ స్టేషన్స్లో అన్ని బేసిక్ మినిమం ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ పార్టీ అక్కడ రాత్రి బస చేయడానికి 13వ తారీఖున ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి కావలసిన అన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. ముఖ్యంగా క్యూ నిర్వహణకు ర్యాంపులు ఏర్పాటు చేయడం కానీ షేడ్ ఏర్పాటు చేయడం, అలాగే సపరేట్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఏర్పాటు చేసే విధంగా బ్యారికేడ్లు పెట్టడం, ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ హెల్ప్ డెస్క్ని నిర్వహించడం, అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ మరియు టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ రోజు బందోబస్తు కోసము టోటల్గా మనకు ఆల్రెడీ కలెక్టర్ గారు బ్రీఫ్ చేస్తున్నారు. 1340 పోలీస్ పర్సనల్ అండ్ 1 ఏపీఎస్పీ ప్లటూన్ని దీని గురించి డ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో టోటల్గా మనకున్న 169 పోలింగ్ స్టేషన్స్లో లొకేషన్స్ వారీగా చూస్తే క్రిటికల్గా 26, నార్మల్గా 28 లొకేషన్స్ వారీగా ఆల్రెడీ డివైడ్ చేసి ఉన్నాము. ఆ లొకేషన్స్ని బట్టి అవసరమైన చోట ఆర్మ్డ్ ఫోర్స్ని ఏ లొకేషన్లోనూ 4 గురికి తక్కువ కాకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.
వీటితో పాటు మనకు ఒక 21 సెక్టార్ మొబైల్స్ ఎస్ఐస్ తో పాటు అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ లో ఒక 49 స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ 32 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కంప్రైజింగ్ సిఐస్ అండ్ డిఎస్పీస్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5 పోలీస్ సబ్ డివిజన్స్ ఉండగా ముగ్గురు అడిషనల్ ఎస్పీస్ ఒక్కొక్కరు రెండు సబ్ డివిజన్స్ని చూసుకునేటట్టు ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోల్ జరపడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోల్ రోజు ఈ లిక్విడ్ ఐటమ్స్ కానీ బ్యాలెట్ రూపకంగా పోల్ జరుగుతుంది కాబట్టి లిక్విడ్ ఐటమ్స్ కానీ ఎలాంటి లిక్విడ్ ఐటమ్స్ కానీ లేదు. ఫైర్ యాక్సెసరీస్ లైక్ మ్యాచ్ బాక్స్ ఆర్ లైటర్ అలాంటి ఐటమ్స్ ఆర్ ఎల్స్ లైక్ సీజర్స్ నైఫ్ లాంటి ఐటమ్స్ అండ్ మొబైల్ ఫోన్ ఇన్సైడ్ ద పోలింగ్ బూత్ తీసుకొని వెళ్లకుండా ఎవరికి వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి అనేసి చెప్తున్నాము. మీకు బయట మొబైల్స్ అలాంటివి బయట పెట్టి మళ్ళీ మీరు వచ్చి ఓట్ వేసి బయట కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ప్రతి మనిషికి జీవితంలో ఎదగాలని ఒక దృఢమైన సంకల్పం ఉంటుంది. అలాంటి దృఢమైన సంకల్పాన్ని నిజం చేసుకోవడానికి చాలా మంది దగ్గర డబ్బు సమయం ఉన్నా అనుభవం మరియు ఆచరణతో కూడిన ఆలోచన లేకపోవడం వలన ఎంతో మంది నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఎంతో అనుభవం కలిగిన శ్రీ సత్యంజీ గ్రూప్ అధినేత శ్రీ సత్యంజీ గారు విలువైన సమాచారాన్ని మనతో పంచుకుంటారు. సత్యంజీ గ్రూప్ కి రియల్ ఎస్టేట్ రంగంలో 18 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవంతో వచ్చిన విలువైన ఆలోచనలు మేం మీకు అందిస్తున్నాం. కౌలు రైతులు, వ్యవసాయంలో సరైన లాభాలు పొందలేని రైతులు, అగ్రికల్చర్ డిగ్రీ చదివి మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది సువర్ణ అవకాశం. ఆరోగ్యవంతమైన జీవనం కోసం మేము నిర్మించబోయే ఫామ్ హౌసెస్లో ఆర్గానిక్ వ్యవసాయం అభివృద్ధి చేసి మంచి లాభాలు గడించే అద్భుతమైన ప్లాన్లు మా వద్దున్నాయి. ఆసక్తి ఉన్నవారు నిస్సంకోచంగా మమ్మల్ని సంప్రదించగలరు. విన్నారుగా, ఎంత మంచి ఆలోచన! మరింకెందుకు ఆలస్యం! వెంటనే శ్రీ సత్యంజీ గ్రూప్ ని సంప్రదించండి. మీ జీవితంలో విజయ బావుట ఎగరవేయండి.